ఓం శ్రీ గురుభ్యో నమః. సంగీత నిలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా సంగీత జ్ఞానం కలగాలని కోరుకుంటూ మీ శ్రీభలక్ష్ బి రమణాచారి. ఈరోజు నేను తాళానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని, దాని యొక్క ప్రాధాన్యత, అందులో ఉన్నటువంటి విశేషం ఏంటి అనేది తెలియజేస్తున్నాను. గతంలో తాళగతుల గురించి నేను తెలియజేశాను, కానీ అటువంటివి ఎవరికి కూడా అర్థం కావు. అర్థం కావాలంటే అసలు తాళ నడకలేంటి, తాళ లయ జ్ఞానం ఉన్నటువంటి వారికి అది అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ఈరోజు చెప్పే విషయం కూడా ఏంటంటే, ఇంతో అంతో సాధన చేస్తే స్వరజ్ఞానం కొన్నాళ్ళకైనా వస్తుంది, కానీ తాళజ్ఞానం రావడం అనేది చాలా కష్టం. మరి తాళజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఏం చేయాలనేది కూడా నేను చాలా వీడియోలో చెప్పాను. తాళజ్ఞానం గురించి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. అందులో మనకి తాళంలో తాళ ప్రాణములు, దశవిధ తాళ ప్రాణములు అని మనకి గ్రంథంలో ఉంది. అది సాధారణంగా ఎవరు, అది థియరీ. అందులో ప్రాక్టికల్ కూడా ఉంది, అందులో విషయం కూడా ఉంది. మనం ఆ సరళీశ్వరాల దగ్గర నుంచి అలంకారాల వరకు సాధన చేస్తుండేటప్పుడు ఇది దశవిధ తాళ ప్రాణములు అన్నీ కూడా అందులో కొన్ని అంశాలు అందులో కలిసి ఉంటాయి. ఇందులో ప్రధానంగా పాత్ర దేని ఉంటుందంటే, ఈ దశవిధ ప్రాణంలో గ్రహ ప్రాణం అంటే గ్రహం అనేటటువంటి అంశం, కాల మార్గ క్రియ అంగ గ్రహ జాతి కళ లయ యతి ప్రస్తారకములని దశవిధ ప్రాణములు ఉన్నాయని మనకి గ్రంథంలో తెలియపరచబడింది. అందులో ఈ గ్రహము అనేటటువంటి అంశము చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఉంది అందులో. తాళంలో గ్రహంలో ఈ గ్రహం అనేటటువంటి అంశంలో రెండు ఉన్నాయి, ఒకటి సమగ్రహము, రెండు విషమగ్రహము. సమగ్రహం అంటే గాథతో, అంటే తాళం ప్రారంభించేటప్పుడు సమకాలంలో అక్షరం ప్రారంభించినట్టయితే అది సమగ్రహం. ఇక విషమగ్రహం అంటే అందులో మళ్ళీ రెండు రకాలుగా చెప్పారు, అతీత గ్రహము, అనాగత గ్రహము. ఈ అతీత గ్రహం ఏంటంటే తాళం కంటే ముందే సాహిత్యం ప్రారంభమైపోతుంది. అదేంటంటే తాళం కంటే ముందే సాహిత్యం ప్రారంభమైపోతుందని కొంతమంది అనుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు తాళం వేస్తున్నామంటే లఘువు ప్రారంభించామంటే లఘువు కంటే ముందు ఉండేటటువంటి క్రియ ఏంటి? ఉదాహరణకి ఆదితాళం తీసుకున్నట్టయితే లఘువు కంటే ముందు ఉండేటటువంటి క్రియ మనకి రెండు ధృతాలు, లఘువు తర్వాత రెండు ధృతాలు, రెండు ధృతాల్లో ఒక విసర్జితం అనేటటువంటి క్రియ ఉంటుంది. ఇది లఘువుకి ముందు ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే తాళంకి చివర క్రియ, రెండవ ఆవృతానికి ముందు క్రియ. ఇది బాగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు ఇది అందరికీ. ఈ అతీత గ్రహం ఎక్కడ ప్రారంభమవుతుందంటే తాళం కంటే ముందు ప్రారంభమవుతుంది. మరి ఇలాంటి ఇందులో ఏవైనా కీర్తనలు ఉన్నాయంటే, మీకు సింపుల్గా ఒక కృతుల కీర్తనల గురించి కాకుండా ఒక భజన్ గీతాన్ని మీకు తెలియజేస్తాను. అది టోటల్గా ఆ భజన్ గీతం మొత్తం కూడా అతీత గ్రహంలో ఉంటుంది. ఇప్పుడు నేను బీ స్కేల్లో పాడుతున్నాను. ఇది ఇప్పుడు నేను పాడబోయినటువంటి భజన్ గీతం ఏంటంటే నాటకురంజ రాగంలో కంపోజ్ చేయబడినటువంటిది దేవి భజన్. ఇది ఈ భజన్ మొత్తం కూడా అతీతంలోనే ఉంటుంది, అంటే తాళం కంటే ముందే సాహిత్యం ప్రారంభమవుతుంది. అది ఎలా ప్రారంభమవుతుందంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అంబ శంకరి పరమేశ్వరి శశి శేఖరి అంబ, అంబ శంకరి పరమేశ్వరి శశి శేఖరి అంబ, సర్వేశ్వరి జగదీశ్వరి మహేశ్వరి అంబ. ఇలా చూసుకున్నట్టయితే ప్రతి వాక్యం కూడాను అతీతంలోనే, అంటే ఈ విసర్జితలోనే ప్రారంభమవుతుంది, తాళంతో సమంగా ప్రారంభమవుతుంది. అనాగత గ్రహం అంటే తాళం ప్రారంభించిన తర్వాత సాహిత్యం ప్రారంభించినటువంటి కీర్తనలు కానీ కృతులు కానీ, లేకపోతే చాలా ఫిల్మ్ సాంగ్స్ కూడాను ఉన్నాయి. అవి ఈ అనాగత గ్రహం ఎలా ఉంటుందంటే, తాళం ప్రారంభించిన అంటే క్రియ తర్వాత క్రియలో ఒక క్రియలో నాలుగు అక్షరములు మనం ఆ కీర్తన కానీ కృతి కానీ నాలుగు అక్షరం కాలం కలిగి ఉన్నట్టయితే గాథ వేసిన తాళం ప్రారంభించిన తర్వాత సాహిత్యం ప్రారంభమవుతుంది. అది ఒక్కోసారి తాళం ప్రారంభించిన రెండు అక్షర కాలం తర్వాత ప్రారంభమవుతుంది,
మరికొన్ని కీర్తనలు తాళం ప్రారంభించిన తర్వాత మూడు అక్షరములు కాలం తర్వాత ప్రారంభమవుతుంది. మరికొన్ని కీర్తనలు ఏంటంటే కృతులు నాలుగు అక్షర కాలం అంటే ఒక క్రియ విడిచిపెట్టిన తర్వాత ప్రారంభమవుతుంది. ఉదాహరణకి అన్నమాచార సంకీర్తన ముందుగా ఒక రెండు అక్షరముల కాలం వ్యవధి విడిచిపెట్టిన తర్వాత ప్రారంభించినటువంటి కీర్తనలు ఏంటంటే సింపుల్గా మీకు అందరికీ అర్థమయ్యేది ఏంటంటే కొండల్లో నెలకొన్నది వేసుకున్నాం అనుకోండి, ముందుగా ఒక రెండు అక్షరముల కాలం విడిచిపెట్టి ఆ కీర్తన ప్రారంభమవుతుంది. గొండెలలో నెలకొన్న ఓ నేటి రాయుడువాడు కొండలలో, అక్కడ రెండు అక్షరముల కాలం ఎలా విడిచిపెట్టగలిగాం అది మనకి తెలియాలి కదా. దెబ్బ వేసిన తర్వాత ఇక్కడ రెండు అక్షరాల కాలమును విడిచిపెట్టి మనం ప్రారంభించాం, రెండు అక్షరముల కాలం వ్యవధి అనేటటువంటిది మనకి జ్ఞానం మనకి తెలియాలి అంటే నాలుగు అక్షరముల కాలం యొక్క వ్యవధి ఆ కాల ప్రమాణం దానికి అంటారు, ఆ కాల ప్రమాణం ఖచ్చితంగా తెలియాలి. ప్రతి ఒక్క అక్షర కాల ప్రమాణం తెలిసినప్పుడే రెండు అక్షరముల కాల ప్రమాణం తెలుస్తుంది, ఆ తర్వాత మూడు అక్షరముల కాల ప్రమాణం తెలుస్తుంది, నాలుగు అక్షర కాల ప్రమాణం తెలుస్తుంది. ఒక అక్షర కాల ప్రమాణం తెలియనప్పుడు మనం మూడు అక్షరముల కాలం విడిచిపెట్టిన తర్వాత పాడాలన్నా తెలియదు, ఎందుకంటే మూడు అక్షరముల కాలం ఎంత వ్యవధి కలిగి ఉంటుంది దాని కాల ప్రమాణం ఎంత కలిగి ఉంటుందో తెలియదు. మరి దానికి సాధన ఏంటి? అలాగే ఇప్పుడు సాధన చేసేటప్పుడు సరిగమ నాలుగు అక్షరములు, క్రియకి నాలుగు అక్షరములు, సరిగమ అంటే ముందు సరిగమ అంటూ ఒక్కొక్క క్రియ ఒక్కొక్క ఘాత దెబ్బ వేస్తూ సరిగమ అలా, ఇది ఒక విధమైనటువంటి సాధన. సరిగమ ఒక ఘాతకు ఒక దెబ్బకి సరిగమ అని నాలుగు స్వరాలు పాడుకుంటూ వెళ్తే రీ ఎక్కడ ప్రారంభమవుతుందో మన మైండ్కి తెలుస్తుంది. సరిగమ అంటే దానికి చాలా ఏకాగ్రత కావాలి, నేను చెప్పినంత సులువు కాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక విధమైనటువంటి సాధన అనేది చేసుకోవడం వల్ల అలా చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఏంటంటే ఒక అక్షరకాలం విడిచిపెట్టిన తర్వాత స్వరం ప్రారంభించడం, తర్వాత రెండు మూడు ఇలాగ అక్షరకాలం విడిచిపెట్టిన తర్వాత మూడు అక్షరముల కాలం విడిచిపెట్టినటువంటి అంతయు నీవే హరి పుండరీకాక్ష, అలాగే ఆరు అక్షరముల కాల ప్రమాణం విడిచిపెట్టినటువంటి, ఆరు అక్షరములు అంటే ఒకటిన్నర క్రియలు, క్రియకి నాలుగు అక్షరములు చెప్పిన ఆరు అక్షరములు అంటే ఒకటిన్నర క్రియ. ఈ ఒకటిన్నర క్రియలో ఏంటున్నాయంటే చాలా కీర్తనలు ఉన్నాయి, కృతులు త్యాగరాజు గారి కృతులు చాలా ఎక్కువ ఉన్నాయి. అందులో మనకందరూ తెలిసినటువంటిది మరుగేలరా ఓ రాఘవ, ఇది అందరికీ తెలుసు. ఎక్కడ పాడాను మరు, అయితే ఇది ఎలా తెలుస్తుందండి? ఇది ఇలా దెబ్బ కొట్టి ఈ చిటికను వేలించిన తర్వాత ప్రారంభించాను. ఇది కూడా ఇక్కడ కూడా రెండు అక్షరముల కాలం, ఇందులో నాలుగు, ఈ క్రియలో రెండు అక్షరముల కాలం వ్యవధి విడిచిపెట్టి మొత్తం ఆరు అక్షరముల కాలం వ్యవధి. మరి ఈ ఆరు అక్షరముల కౌంటింగ్ కాలాన్ని ఎలాగ కౌంట్ చేస్తాం, లెక్కిస్తాం, దీనికి కూడా సాధన ఉంది. దానికి కూడా తాళజ్ఞానం అనేటువంటి స్వరజ్ఞానం అనేటటువంటిది ఎంత ప్రధానమో, శృతి మీద ధ్యానం పెట్టినటువంటి వారికి శృతి మీద ధ్యానం పెట్టి స్వర సాధన బాగా లోతుగా సాధన చేసినటువంటి వారికి స్వరజ్ఞానం కలుగుతుంది. ఈ లయ మీద ధ్యానం పెట్టి ఏకాగ్రత చాలా ఎక్కువ ఏకాగ్రత పెట్టి సాధన చేసినటువంటి వారికి తాళజ్ఞానం కలుగుతుంది. అలాగే నాలుగు అక్షర కాలములు విడిచిపెట్టినటువంటి కృతి పంచరత్న కృతుల్లో ఒక నాలుగు అక్షరములు విడిచిపెట్టిన తర్వాత ఎందరో మహానుభావులు ఈ క్రియలు ప్రారంభమవుతుంది. ఎందరో మహను భావులు అన్నది మహానుభావుల యొక్క దీర్ఘాక్షరం అనేది దీర్ఘం అనేది ఈ క్రియలోకి వచ్చింది అన్నమాట, తాళం ప్రారంభంలోకి వచ్చింది. కృతి రెండో క్రియ నుంచి ప్రారంభమైంది, ఇది నాలుగక్షర కాలం వ్యవధి విడిచిపెట్టిన తర్వాత.
ఇదంతా కూడాను తాళ పరిజ్ఞానం కోసం ప్రత్యేకమైనటువంటి సాధనలు ఎవరు చేస్తారో, ప్రత్యేకమైన సాధన విధానం. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి సాధన, ఒక క్రియ యొక్క కాల ప్రమాణం ఎంత, ఒక అక్షరం యొక్క కాల ప్రమాణం ఎంత, ఒకటి రెండు మూడు కాలాలు పాడేటప్పుడు బాగా దాని మీద ఏకాగ్రత పెట్టి సాధన చేసినట్టయితే, మూడో కాలంలో నాలుగు క్రియలు నాలుగు స్వరాలు పాడిన నాలుగు అక్షరాలు పాడినప్పుడు మూడో కాలంలో ఒక క్రియకి, అప్పుడు ఒక్కొక్క అక్షరం యొక్క విలువ తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా సరిగమ బద ని స ని ద బ మ గ రి స రిగమ బద ని స స ని ద బ మ గ రి స గమ బద ని స స ని ద బ మ గ రి స మ బద ని స స ని ద బ మ గ రి స. ఆ విడిచిపెట్టడం అనేటటువంటిది మైండ్లో స్వరం అనేది రిపీట్ అవుతుండాలి, అది మనకు తెలుపుతుండాలి. ఇటువంటి అనాగత గ్రహంలో మనకి ఆ కాల ప్రమాణం తెలియాలంటే అటతాల అలంకారం ఒకసారి బాగా మీరు పరిశీలన చేసినట్టయితే సరిగా సారిగా మామ రిగామ రీగమ పాప ఆ స్వరం దీర్ఘాక్షరాలు కలిగి ఉంటుంది. అందులో అనాగత కాలం ఉంటుంది. అందులో మొదటి కాలం పాడేటప్పుడు ఏం చేస్తున్నాం, సరిగా సారిగా మ, ఇవి దీర్ఘాక్షరాలు సరీ దీర్ఘాక్షరం. ఇప్పుడు రెండవ కాలానికి వచ్చినప్పటికీ సరిగా సరీ దీర్ఘాక్షరం. ఈ క్రియలో ఒక అక్షర కాలం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ స్వరం ప్రారంభమవుతుంది. సరిగా స ఇక్కడ చూసారా, సరిగా స ఇక్కడ కూడా మూడవ క్రియలో కూడా సరిగా రెండవ కాలంలో గాంధారం యొక్క దీర్ఘాక్షరం గా యొక్క దీర్ఘాక్షరం మూడవ క్రియలోకి వచ్చింది. అది కూడా ఒక అక్షర కాలం వ్యవధి విడిచిపెట్టిన తర్వాత సా ప్రారంభమవుతుంది. సరిగా సారి స ఇక్కడ కూడా మూడో క్రియలో సా కూడాను దీర్ఘాక్షరం నాలుగో క్రియలోకి వెళ్తుంది ఒక అక్షర కాలం విడిచిపెట్టిన తర్వాత. సరిగా సారి సారి ఇక్కడ స మూడవ క్రియలో ఉండేటటువంటి సా దీర్ఘాక్షరం నాలుగో క్రియలోకి వెళ్తుంది. సరిగా సారి ఇందులో అనాగత కాలం ఉంది. ఈ అటతాళంలోనే అనాగత కాలం యొక్క సాధన చేయాలనుకుంటే అటతాళంలో అటతాళ అలంకారం రెండు మూడు కాలములు ఎవరైతే బాగా పరిశీలన చేసి అక్షరకాలం యొక్క విలువ తెలుసుకొని పాడతారో వాళ్ళకి అటతాళం బ్రహ్మాండంగా వస్తుంది. అటతాళం కరెక్ట్గా వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా గాత వేసిన తర్వాత కొన్ని అక్షరములు రెండు అక్షరముల కాలం వ్యవధి వచ్చినా పాడగలుగుతారు, మూడు అక్షర కాలం వ్యవధి వచ్చినా పాడగలుగుతారు. అటతాళం ఎవరికైతే సరిగ్గా రాదో రెండు మూడు కాలాల్లో ఈ అనాగత గ్రహంలో పాడడం, కొన్ని అక్షర కాలం విడిచిపెట్టిన తర్వాత సాహిత్యం ప్రారంభించాలన్నా అటువంటి కీర్తనలు ఇబ్బందిగా ఉంటుంది, తాళం తప్పు వస్తుంది. ఎందుకు తప్పు వస్తుందంటే అటతాళ అలంకారం సరిగ్గా సాధన చేయకపోవడం వల్ల. అనాగత కాలంలో ఉండేటటువంటి కీర్తనలు కానీ కృతులు కానీ ఏ సినిమా పాటలైనా ఏ పాటలైనా పాడాలనుకుంటే తాళ జ్ఞానం దీర్ఘాక్షరాలు కాల ప్రమాణం అన్ని సమంలో ఉండవు. ఒక విషయంలో ఉన్నట్టయితే ఎలా అనేటటువంటిది జ్ఞానం తెలియాలంటే అటతాళ అలంకారం రెండు మూడు కాలాలు కరెక్ట్గా సాధన చేస్తే అక్షర కాలం విలువ తెలుస్తుంది, దీర్ఘాక్షర కాలం విలువ తెలుస్తుంది. అప్పుడు రెండు అక్షరముల కాలం విడిచిపెట్టిన తర్వాత విడిచిపెట్టాలంటే ఆ రెండు అక్షరముల కాలం విలువ తెలుస్తుంది. అప్పుడే అనాగత కాలంలో ఉండేటటువంటి కీర్తనలు కానీ కృతులు కానీ పాడగలుగుతారు. ఇప్పటి వరకు ఈ వీడియో వీక్షించినటువంటి విద్యార్థులందరూ కూడాను సంగీత జ్ఞానం కలగాలని కోరుకుంటూ మీ శ్రీ అభిలాష్ బి.వి. రమణాచారి. ఓం శ్రీ సాయిరాం.